విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F3 బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా నాలుగవ రోజు బాక్సాఫీస్ దగ్గర 4.5 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లను సాధిస్తే సాలిడ్ గా హోల్డ్ చేస్తుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మార్నింగ్ మ్యాగ్నింగ్ షోలకు 60-65% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు సాలిడ్ గా కొనసాగడంతో అంచనాలను అందుకోవడమే కాదు మించిపోయిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర 4వ రోజున సినిమా 4 కోట్ల నుండి 4.2 కోట్ల రేంజ్ కలెక్షన్లను అందుకునే ఛాన్స్ ఉందని భావించగా ఆ అంచనాలను కూడా మించిపోయిన సినిమా ఏకంగా 4.68 కోట్ల షేర్ ను బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 4వ రోజు ఓల్డ్ వైడ్గా 5.4 కోట్ల వరకు షేర్ అందుకోవడం విశేషం. ఇక మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 రోజులకు గాను టోటల్ ఓల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్లను ఒకసారి గమనిస్తే నైజాం లో 14.24 కోట్లు, సీడెడ్ లో 4.27 కోట్లు, వైజాగ్ లో 4.04 కోట్లు, ఈస్ట్ లో 2.2 కోట్లు, వెస్ట్ లో 1.73 కోట్లు, గుంటూరు లో 2.34 కోట్లు, కృష్ణాలో 2.05 కోట్లు, నెల్లూరు లో 1.33 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 32.23 కోట్ల షేర్ ను 51.65 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.02 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 5.7 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 4 రోజుల్లో టోటల్ ఓల్డ్ వైడ్ గా 39.95 కోట్ల షేర్ ను 66.70 కోట్ల గ్రాస్ ను అందుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే మరో 24.55 కోట్ల షేర్ ను సాధిస్తే సరిపోతుంది. ఇక అప్కమింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.